అండ్ ఇంతకుముందు మనం సైతాన్లది కొద్ది ముందుకు వచ్చి మందిరం ఆపాము. అదేనండి, ఇప్పుడు వాళ్ళ నానమ్మ గారు వచ్చి ఈ విగ్రహాల్లో సైతాను ఉన్నాడు, సైతాను వెళ్ళిపోవాలి, సైతాను వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నది. ఏ విధంగా అయితే మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం చూసారా, ఆంజనేయ స్వామి బొమ్మ తెచ్చిన వెంటనే దెయ్యం ఉనికిపోతూ ఉంటుంది, అలాగే దుర్గామాత ఫోటో చూసిన వెంటనే దెయ్యం పట్టినటువంటి వ్యక్తి ఉనికిపోతూ ఉంటాడు. అదే విధంగా మన దేవీ దేవతలను చూసిన వెంటనే ఈ మతంలో కొత్తగా మారినటువంటి వాళ్ళు ఉనికిపోతున్నారు. మంత్రాలతో అసలు వాళ్ళకి మంత్రాలే లేవు, విచిత్రమైన మంత్రాలు కూడా చదువుతున్నారు. మంత్రాలే లేనటువంటి మతంలో నుండి వాళ్ళు బయలుదేరి కొన్ని మంత్రాలు చదవడం, సైతాన్ని అక్కడ నుండి పోగొట్టడము. మనం పురాతన గ్రంథాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అభిప్రాయ మార్పిడి అనేది ఎప్పటి నుండో ఉన్నది. త్రిపురాసురులు కావచ్చు, అలాగే ఇంకొక నేను తాజాగా చదివినటువంటి ఒక పురాణంలో కూడా కనిపించింది. కొంతమంది రాక్షసులు ఉండేవారు, ఆ రాక్షసులు స్వర్గలోకం మీద ఆధిపత్యం సాధించిన తర్వాత మేమే దేవతలమేని వాళ్ళు ప్రకటించుకునేవారు. ఇంద్రుడి పదవిని కూడా వాళ్ళు లాక్కున్న తర్వాత ఇంద్రుడికి ఇవ్వవలసినటువంటి యజ్ఞ ఆహుతులు కూడా వాళ్లే తీసుకుంటూ ఉండేవారు. మేమే అసలు సుసలైనటువంటి దేవతలము, ఇంద్రాది దేవతలు కాదు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. అదేవిధంగా కొంతకాలం జరిగేది కూడా నడిచేది. ఆ విధంగా ఒక రాక్షసుడు ఈ శుంభ నిశుంభులు స్వర్గలోకంపై ఆధిపత్యాన్ని పొందిన తర్వాత వీళ్ళు వేదాలను రీరైట్ చేయించుకున్నారు వాళ్ళకు అనుకూలంగా. అదేవిధంగా వాళ్ళు మొత్తం ఆచారాలు పూజలు అన్నీ కూడా మాకే జరగాలి అని చెప్పేసి మేమే దేవతలము అని కొంతకాలం వాళ్ళు అలాగే పూజలు అందుకున్నారు. అప్పుడు ఎవడైనా వచ్చి ఈ శుంభుడు దేవత కాదురాని, ఆయన ఇంద్రుడు దేవత అని చెప్పారనుకోండి, శుంభుడి పరివారం ఏం చేస్తుంది? ఇంద్రుడే దేవుడు కాదు, అసలైనటువంటి దేవుడు మా దేవుడే అని వీళ్ళు చెప్పుకునేవారు. ఇది మనకి పురాణాల్లో కూడా ఉన్నటువంటి కథే. అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే కనుక అసలైనటువంటి దేవతల వద్దకు వచ్చి ఈ దేవతలు దేవతలు కాదు, ఈ దేవతలు సైతానులు, మా దేవుడే దేవుడు అని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా శుంభ నిశుంభుల్లాగా రాక్షసుల్లాగా మన దేవీ దేవతలను చూసి వాళ్ళు కాదు మేమే అసలైనటువంటి దేవతలము అని చెప్పుకున్నట్లుగా నేడు మతం మారినటువంటి వాళ్ళు కూడా ప్రవర్తన చేస్తూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.